హాయ్ హలో, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ముప్ప అంకమరావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. లక్ష్మీ పార్వతి గారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మళ్ళీ మరుగున పడిపోకుండా ఉండాలంటే, టీడీపీ ఒక మంచి జోరులో ఉండాలంటే, ఒకప్పుడు ఊపులో ఉన్న ఊపు ఇప్పుడు టీడీపీకి రావాలి అంటే, నందమూరి వారసులు టీడీపీని పరిపాలిస్తే బాగుంటుంది అన్నట్టుగా మాట్లాడారు, వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరేమంటారు? లక్ష్మీపార్వతి గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా ఇబ్బందికరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏ ప్రస్థానం ఎక్కడ ఉంది, ఏ పార్టీలో ఉంది, మరి ఆ పార్టీ యొక్క ప్రస్థానం ఏంటి అని ఒకసారి మనం బేరీజ్ తీసుకుంటా ఉంటే, నందమూరి అనే పేరు ఉండటం అనేది ఇంకో అదృష్టం. ఆ అదృష్టానికి అలదన్నేసి రామారావు గారికి చేయాల్సినంత అన్యాయం చేసేసి, తెలుగుదేశం పార్టీ చేయాల్సినంత అన్యాయం చేసేసి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి పదవుల కోసం అదృష్టం కొద్దీ ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ నందమూరి వంశస్థులు ఉన్నారా లేకపోతే ఎవరున్నారు? తెలుగుదేశం పార్టీని ఈరోజు ఎవరు చేస్తుంది? తెలుగుదేశం పార్టీ అనేది నందమూరి తారక రామారావు గారు ప్రారంభిస్తే, దాన్ని ఆయన ఉజ్వలంగా దాన్ని ప్రకాశించేస్తే, తిరిగి దాన్ని ఈమె చేతుల్లోంచి పార్టీని రక్షించి అన్యాయం కాకుండా పార్టీ క్యాడర్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు కాపాడారు కాబట్టి, ఆ కుటుంబ సభ్యులందరూ ఆమోదించారు కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. రామారావు గారికి ఏదన్నా అన్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీకి ఏదన్నా అన్యాయం జరిగిందంటే నీలాంటి దౌర్భాగ్యుల వల్ల అదే తప్ప చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ఈ వారసుల్ని వాళ్ళకి కావాల్సినటువంటి పదవులు ఇస్తానే వస్తున్నారు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల, ప్రతిభ వల్ల, రామారావు గారి యొక్క పేరు ప్రఖ్యాతుల వల్లే కదా. ఈ నువ్వు మాట్లాడుతున్నావు వారసులు అని చెప్పని, ఆ వారసులు ఏ రోజు కూడా రామారావు గారి పిల్లలు ఏ రోజు కూడా అధికారం కోసమో పదవుల కోసమో ఏ రోజు తాపత్రయపడాల ముందు అది గుర్తు తెచ్చుకో. నువ్వు తెలుగు ప్రజల కోసం వాళ్ళ నాన్నగారు పార్టీ పెట్టారు కాబట్టి వారు సేవలు చేయాల్సిన వరకు చేశారు, వారి నాన్నగారికి చేశారు, పార్టీ కూడా చేస్తూనే ఉన్నారు ఆ రోజుల నుంచి. రామారావు గారు అధికారంలో ఉండని రోజులు కూడా ఏ రోజు కూడా ఒక్క పదవిలో కూడా వాళ్ళ కుమారులు లేరు. రామారావు గారు చనిపోయిన తర్వాత మాత్రమే వాళ్ళు పదవిలోకి రావడం జరిగింది. అది కూడా హరికృష్ణ గారు, దివంగత ఎన్టీ రామారావు గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి హిందూపురం నుంచి ఆయన మళ్ళీ పోటీ చేసి గెలవడం జరిగింది. తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ రెండు పర్యాయాలు ఆయన వారసత్వంగా అదే హిందూపురంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం జరుగుతూ ఉంది. పదవులు ఆశించట్లేదు కదా ఆయన. ఆయనకి లేని బాధ నీకేదో ఉండట్టు, నువ్వేదో తెలుగుదేశం పార్టీని ఉద్ధరిస్తున్నట్టు, రామారావు గారి మీద అమితమైన ప్రేమ నీకున్నట్టు, కుటుంబ పరువుని బజారుకి ఇడిద్దామనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా అసహ్యంగా ఉంది, అభ్యంతరకరంగా ఉంది. నీలాంటి దౌర్భాగ్యులు మాట్లాడే విధానం ఇది కాదు. కాబట్టి ముందు నువ్వు నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ఈరోజు ఏ పార్టీలో ఉన్నావు, ఎందుకోసం ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నావు, నీ ప్రస్థానం ఏంటి, నీ బ్రతుకేంటి ఒకసారి గుర్తు తెచ్చుకో. మంచిది. రూల్గా చూసుకుంటే ఆమె టీడీపీలో కదా ఉండాలి, వైఎస్ఆర్సీపీలో ఎందుకు ఉంది? టీడీపీలో ఉండటానికి అదేనమ్మా, ఆ రోజు టీడీపీలో కుంపట పెట్టి ఈమె రెండో ప్రత్యామ్నాయంగా చూసుకుంటూ ముఖ్యమంత్రి కావాలి. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కూడా ఆమె భావాన్ని వ్యక్తం చేసింది, ఆ రోజు నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటే చంద్రబాబును అడ్డం పడ్డాడు అని. అంటే ఇప్పుడు అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నాడు, తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఎందుకు తీసుకోవాలనుకున్నాడు అని చెప్పి ఆలోచిస్తే, ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రి కావాలని రామారావు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి నువ్వు చేయాల్సిన రాజకీయం అంతా చేసావు కాబట్టి ఆ రోజు ఆయన గ్రహించి నీ చేతుల్లో పార్టీ పోకుండా నిన్ను ముఖ్యమంత్రి కాకుండా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పార్టీని కాపాడాడని మాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. అది నీ మనసులో మాట నీ రోజు బయట పెట్టుకున్నావు కాబట్టి ఆ రోజు నువ్వు ఏం చేస్తే ఎలా చేస్తే ఈ పార్టీకి అన్యాయం జరిగిందో ఆయన క్షుణ్ణంగా తెలుసు కాబట్టి నీలాంటి వాళ్ళ చేతుల్లో పార్టీ ఉండకూడదు అని చెప్పని, అంతటి మహానుభావుణ్ణి నీ మాటలిని చేసే అన్యాయాన్ని ప్రజల కోసం, తెలుగువారి కోసం, తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీని మళ్ళీ ఆయన తీసుకోవడం జరిగింది. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆ రోజు మెజార్టీ సభ్యులు మొత్తం ఈయన ఎమ్మడి వచ్చారు అంటే అక్కడ జరుగుతున్న నీ యొక్క అరాచకాలని, నీ యొక్క ఆధిపత్యాన్ని సహించలేకే ఇటు వచ్చారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఇంత పురోగతిస్తుంది, తెలంగాణ ఇంత బాగుంది అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడం, ముఖ్యమంత్రి కావడం వల్లే ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. ఇన్నేళ్లుగా కూడా టీడీపీని చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకెళ్తున్నారు, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారు అంటే ఎప్పుడో అది జరిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ సంఘటనని గుర్తు చేసి మళ్ళీ వాళ్ళ వారసులే
రావాలి అనడం వెనకాల ఏముందంటారు అసలు? అంటే జగన్ గారు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీలో అధికారులు కానీ ఎవరన్నా ఈమెతో ఇలా మాట్లాడించడం, ఒత్తిడి పెట్టడం ఏమైనా జరుగుతుందంటారా? ఒత్తిడి పెట్టడం కాదు, మాట్లాడమంటేనే మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ పదవిచ్చిందే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి కాబట్టి, ఈరోజు ఆ పదవి తీసుకుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అభిమానులు ఇంకా ఎక్కడన్నా కొంతమంది ఉంటే వాళ్ళ వారసులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ముందు ఈమె తెలుసుకోవాల్సింది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే 95లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు గారిని పదవిలో దించి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత 99లో ప్రజలు ఆదరించారు, 2014లో ఆదరించి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఇంకా మీకెందుకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లే. అంటే మీ ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మళ్ళీ కొంతమందిని రెచ్చగొట్టి ఏదో నందమూరి అభిమానులకి, నందమూరి వారసులకి చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నారు, దీన్ని మీరు సరిదిద్దాలి అంటే పార్టీని దూరం చేయాలని ప్రయత్నం అనేది అది సఫలం కాదు. ఎందుకంటే ఆల్రెడీ అందరూ ఆయన ఆమోదించారు, ముఖ్యమంత్రిగా ఆమోదించారు, రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ అధ్యక్షుడిగా ఆయన సంపూర్ణ సహకారాలు ప్రతి నందమూరి అభిమాని కూడా ఆయనకి ఇవ్వబట్టే ఆయన తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు కూడా నడుపుకుంటూ వెళ్తున్నాడు. కాబట్టి మీ ఆశలు కానీ మీ కోరికలు కానీ నెరవేరవు. తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంత బాగా తీసుకెళ్లాలో, దాన్ని ఎంత అభివృద్ధి చేయాలో, తెలుగు ప్రజలకి తెలుగు వారికి ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆయన చిత్రశ్రీమలో రారాజుగా వెలుగుతూ తన కోసం ప్రజలు ఏమేమి చేశారో వాళ్ళకి నన్ను ఇంత వాణి చేశారు కాబట్టి వాళ్ళకి మేలు చేయాలని పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన చిత్తశుద్ధితోటి ఆ రోజు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి దాన్ని సంపూర్ణంగా అమలు చేసి దాన్ని ఆయన తెలుగు జాతిని ఒక గుర్తింపు తీసుకొస్తే ఈరోజు ప్రపంచ పట్టంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు కాకుండా ఈరోజు ఎక్కడ సాఫ్ట్వేర్ రంగంలో ముగ్గురు ఉంటే తెలుగు భారతీయులు అందులో ఒక వ్యక్తి కంపల్సరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే తెలుగువారు ఉన్నారు, తెలంగాణ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు. అంతగా దీన్ని ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్లి తెలుగువారికి ఒక ప్రత్యేక గుర్తింపుని ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తులు ఇద్దరే తెలుగు జాతిని ఆ రోజు నందమూరి తారక రామారావు గుర్తింపు తీసుకొస్తే తెలుగుదేశ యొక్క శక్తిని యుక్తిని ప్రపంచానికి సాటిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇక్కడ రెండు ఆలోచన అనేది లేదు, ప్రజలందరూ ఆమోదించారు. పార్టీలో నందమూరి తారక రామారావు అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు అభిమానులు కావచ్చు, అందరూ ఏకతాటిపై ఉన్నారు. నువ్వు ఎన్ని విద్వేషాలు రెచ్చగొట్టినా, నువ్వు ఎన్ని మాటలు మాట్లాడినా అవన్నీ వనగొడే ప్రయోజనం ఏమి లేదు. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా కూర్చొని ఆయన ఇచ్చిన పదవిని నువ్వు అనుభవిస్తూ ఆహ్లాదకరంగా ఉండమ్మా, నీకింతకంటే చెప్పేదేమి లేదు, నీ నోరే మున్సిపాలిటీ కంపు, కొంచెం కంట్రోల్ చేసుకొని చెప్పని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందుంటుంది ఆదియా మీడియా.